మాట్లాడటం ఇష్టం ఉండదు, కానీ నేను చూశాను కాబట్టి నాకు ఎంత నచ్చిందో చెప్పాలనుంది. సినిమా అయిపోయిన తర్వాత ఒక్క మాట మాట్లాడాలా, వెళ్ళి పూరి గారిని గట్టిగా హట్ చేసుకున్నా, నా దగ్గర తీసుకెళ్ళిపోదాం అనుకున్నా. సో దట్స్ ఆల్ ఐ కుడ్ సే. అండ్ ఎవరి సంగతి తెలియదు కానీ సార్, నాకైతే వచ్చిన కిక్కు ఐ థింక్ ది పాస్ట్ 6 మంత్స్ ఆఫ్ మై లైఫ్. మీరు సినిమా చూస్తే 2 గంటలు 3 గంటలు ఎంజాయ్ చేస్తారు, యాక్చువల్లీ 2 అవర్స్ ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక 6 మంత్స్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్ అనేది ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. సో మీరు నేను 6 మంత్స్ ఎంత ఎంజాయ్ చేశాను, మీరు 2 అవర్స్ అంత ఎంజాయ్ చేస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. అండ్ సినిమా చూస్తాను కాబట్టి ఒకళ్ళతో ఎలా వర్క్ చేసినా కాకుండా ఒకళ్ళు స్క్రీన్ మీద చూసినప్పుడే ఎలా అనిపించింది చెప్తాను. ఫస్ట్ జునైద్ గారు, చాలా చూసినట్టు అనిపించింది కానీ అలా అయిపోయిందండి, అది ఎలా చేశారు నాకు ఇప్పటికీ తెలియదు, ఫస్ట్ టైం అదే అన్న, చాలా చెప్పినట్టు ఉందండి కానీ అలా అయిపోయింది ఎలా అని. థ్యాంక్ యూ సో మచ్, యూ హ్యావ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్, అంత ఈజీ కాదు ఎడిటింగ్. అండ్ యానీ మాస్టర్, ఉండిపో సాంగ్ అనేది ఒక పాయింట్లో వస్తుంది సినిమాలో, అలా మనల్ని అలా సీట్కి అలా కట్టేసి పెట్టి ఉంచుతారు, యూ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. అంటే ఆ పాయింట్లో ఒక స్లో సాంగ్ని అలా పిక్చరైజ్ చేయటం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఐ షుడ్ సే. అండ్ మనీష్ శర్మ గారు, హ్యాపీ బర్త్డే అండి ఫస్ట్, అండ్ థ్యాంక్ యూ, సినిమా చూశాను, సాంగ్స్ అంతా ఒక ఎత్తు అయితే సినిమా రీరికార్డింగ్ ఇంకొక రేంజ్లో చేశారు, అంటే యు లాఫ్, యుల్ క్రై, యుల్ నాకు వర్డ్స్ రావట్లేదు, యు నో యూ గెట్ దట్ థింగ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అండ్ యూ వాచ్ ఎ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, యూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ రాజ్తో ఆ కెమెరామెన్, అసలు డిఐలో అన్నీ చూస్తుంటే అసలు మాల్దీవ్స్ వెళ్తేనే కంట్రీ మొత్తం డిఐ చేసినట్టు ఉంటుంది అది, దాన్ని ఇంకా బాగా చూపించారు. రాజ్ హావ్ డన్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్. అండ్ నిధి, నిధికి అసలు ఎంత ఫాలోయింగ్ ఉందో నన్ను వెళ్తే తెలిసింది అక్కడ కాలేజ్లో. అండ్ యూ డన్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నభా, నభా ఫ్యాన్స్ అందరూ వరంగల్లో ఉంటారు అనుకుంటే ఇప్పుడు, అంటే శంకర్ అనే క్యారెక్టర్ అంత డామినేటింగ్ ఉన్నా సరే అలాంటి కంట్రోల్ పెట్టేది నభా క్యారెక్టర్ అనమాట, చాంద్రి అనేది. అండ్ తెలుగు అమ్మాయి కాకుండా ఇలా ఇలాంటి కాంప్లెక్స్ క్యారెక్టర్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్, నభా గుడ్ జాబ్. అండ్ చార్మి, పాపం లొకేష్లో ఉన్న అందరి కష్టాలు తీసుకుని స్ట్రెస్ పడుతూ మాకు మాత్రం చాలా ప్రశాంతంగా పని అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ చార్మి, కుడ్ నాట్ డన్ ఇట్ వితౌట్ యూ. అండ్ ఇంకొక అతను ఉన్నాడండి, విశ్వరెడ్డి అని, నేను అతన్ని ముద్దుగా రేర్ బ్రీడ్ అంట, అండ్ ఎప్పుడు కనపడ్డు, అలాంటి మనుషులు చాలా తక్కువ, అసలు పని చేస్తాడు కనపడ్డు కానీ పనంతా జరిగిపోతూ ఉంటుంది. విష్ యూ, ఇఫ్ యూ వాచింగ్ దిస్, యూర్ గ్రేట్ పర్సన్, స్టే ద సేమ్, అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ కెరియర్ అహెడ్. అండ్ పూరి గారు, మై డ్రగ్, ఆ చిన్న పాయింట్ అలా మిస్ అయ్యారండి అందరూ, ఇంకంత ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సినిమా చూసిన తర్వాత నాకు అసలు అంటే ఒక గొప్ప సినిమా అవటం వేరు, ఒక 6 మంత్స్ ఆఫ్ లైఫ్ ఎంత బాగా చేయటం వేరు. సో ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్, అంటే ఫస్ట్ గోవా వచ్చినప్పటి నుంచి ఫోన్ చేసినప్పుడు గోవా వచ్చాయి అన్నారు కదా, ఆ క్షణం నుంచి ఈ క్షణం దాకా ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వాళ్ళకి, బేసిక్లీ చాలామంది తెలుసో తెలియదో కానీ దిస్ ఇస్ అ మీడియా క్రియేటెడ్ ప్రాజెక్ట్. ఫస్ట్ మనం అసలు అనుకుని కూడా అనుకోలేదు, అంటే ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం కానీ కాంక్రీట్గా ఎప్పుడు అనుకోరా మీడియాలో వచ్చి, అంటే మీడియాలో చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు, వాళ్ళు క్రియేట్ చేసింది కూడా అయి ఉండొచ్చు. సో దిస్ ఇస్ అ మీడియా క్రియేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ భారం అంతా మేమే చేశాను, సో మీ చేతిలో ఉందంతా. అండ్ ఫైనలీ July 18th ఇష్మా శంకర్ రిలీజ్ అవుతుంది, నాకెంత నచ్చిందని చెప్పాను, అండ్ ఐ హోప్ నేను ఎంత ఫీల్ అవుతున్నానో అందులో 1% ఫీల్ అయినా ఐ గెట్ 100% సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. ఇష్మాల్ శంకర్ సినిమా అయిపోయింది, ఇంకా సెన్సార్ ఆఫీస్ చూసి ఒక స్టాంప్ వేస్తే రిలీజ్కి వెళ్ళిపోవడమే, అది ఒక్కటే ఉంది. అండ్ రామ్తో ఫస్ట్ టైం వర్క్ చేయటం మామూలు ఎనర్జీ కాదు, రామ్ని వాడుకున్నోడికి వాడుకున్నంత, నాకు చేతనైనంత వాడా, ఇంకా బోల్డ్ ఉంది. అండ్ అంటే ఆ క్యారెక్టర్ ఆయన రామ్ చేయడం కానీ మామూలు చేయలే, లైవ్లో ఉంటారు మీరు సినిమా చూస్తే ఇస్మార్ట్ శంకర్ మైండ్లో రింగ్ అవుతుంటాడు, అంత బాగా చేశాడు రామ్. నేను 10
వచ్చినప్పుడు చెప్పా తారక్ గురించి ఆ క్యారెక్టర్ గురించి ఎప్పుడు నిలిచిపోద్దని, మళ్ళీ ఇవాళ చెప్తున్నా ఇస్మార్ట్ శంకర్ని ఎప్పట్లో మీరు మర్చిపోలేరు. అండ్ రామ్ ఇస్ ఎ గ్రేట్ యాక్టర్. నా కోసం ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి, మామూలు యాక్టర్ కాదు. అండ్ మీ సినిమా చూస్తే న్యూ గ్లోజ్ అందరూ చూసి యాక్టింగ్ నేర్చుకోవచ్చు, అంత మంచి యాక్టర్. అండ్ ముఖ్యంగా తను మాట్లాడిన తెలంగాణ యాక్సెంట్ సినిమాకి హైలైట్. అంటే అందరూ చెప్పలేరు యాక్సెంట్. మొన్న వైజాగ్ బయలుదేరాడు సార్, ఇక్కడ తెలంగాణ ఎక్కువైపోయింది సినిమాలో, ఇక్కడ ఎవరికి అర్థం కావట్లా, మారు ముంత చోడు చింత అంటున్నారు. సో వైజాగ్ ఏరియాకి అంత డబ్బులు రాలేమో అని అన్నాడు. అండ్ కమింగ్ పాయింట్ టు రామ్, నేను ఫస్ట్ టైం రామ్తో వర్క్ చేశాను. అండ్ హీఈస్ అ వన్ టేక్ ఆర్టిస్ట్. హీఈస్ లైక్ హీ సో హ్యాండ్సమ్ అండ్ ఇట్ వాజ్ లైక్ వెరీ యునో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ ఫర్ కమింగ్ టుడే. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, యునో ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు హ్యావ్ వర్క్ విత్ పూరి సార్. యునో దెర్ యూ ఆల్వేస్ హ్యావ్ అ లిస్ట్ యాజ్ అన్ యాక్టర్ ఆఫ్ సర్టన్ directors you want to work with, and Puri sir is definitely on my list, and now I have a tick mark on my list, so I'm very very happy and grateful. And thank you Chadwick for casting me in the film. It's been a great experience, it's been a great learning experience also. I really also do like my character. I think I'm going to take a few things back from that, and working with Ram has been really nice. He's a really really good actor. And he's a really good dancer, and he's really killed it in this film. You all are going to love his energy, and I think now his name is going to change to Double Energetic Star from Energetic Star. And Nabha's also, like I said, done really well. And Junaid sir, thank you so much. You know, I've seen some of the cuts and I really like it. And Annie, thank you also for Undipo. I Puri sir and I have gotten a lot of thank you messages for that song, for showing me in a different way. So thanks to Annie and Puri sir for that. And I hope you all like the film. I'm really, really blessed to have gotten to work with him. And Ram, you all know how good an actor he is, and he's killed it in his movie. He keeps saying that he loves Shankar. I think everybody loves Shankar now. I started liking him so much, Shankar, that I started speaking like him in the movie. Like, you know, I caught his slang and I started speaking like him, and somebody was like, why are you speaking like Shankar? You're not supposed to speak like Shankar, you should speak like Chandni. So that's how wonderfully he's done. And Chami ma'am, thank you for giving this wonderful opportunity. I think I'll be ever grateful for that. Nidhi is lovely as a person, and she looks lovely and has done a great job. I've seen a couple of her scenes and I think I really liked her. Mani Sharma sir's music, kunne sundi andaru chaala 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 enjoy chestunnaru, andaru double kadu double kadu double ki upar double alanti unde. And I think this trailer also, everyone's liked it, and I hope you all enjoy the movie also. టు ఆల్ ది వ్యూవర్స్, జులై 18th మన మూవీ రాబోతుంది థియేటర్లో, అందరూ వెళ్ళి థియేటర్లో చూడండి. యుల్ రియల్లీ లవ్ ఇట్. థ్యాంక్ యూ. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఆలేరు ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి దంపతుల అనురాగాల సరాగాలు మనసున మనసై టాప్ ఎల్బిటీ. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpale. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi friends, I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.